ఆర్ఆర్ పై మరొక ప్రమాదం చోటు చేసుకుంది. హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు పైన ఒక కారు డివైడర్ ఢీకొట్టింది. దీంతో ఆ కారులో నుంచి డ్రైవర్ ఎగిరిపడి కింద పడిపోయాడు. కారు ఆ డ్రైవర్ ఢీకొనడంతో ఆ డివైడర్ ఢీకొనడంతో ఒకసారిగా ఆ కారు డ్రైవర్ కాస్త ఓఆర్ఆర్ పై నుంచి కింద పడిపోయాడు. ఇక స్పాట్లోనే డ్రైవర్ మృతి చెందినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని ప్రస్తుతం పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ మృతదేహాన్ని చెట్ల పొదల్లో గుర్తించారు పోలీసులు. మృతుడు ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి చెందినటువంటి వైద్యుడు నిలయరెడ్డిగా తెలుస్తోంది. ఎస్, మీరు చూడొచ్చు ఆటో స్క్రీన్ పైన కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. కొన్ని ప్రాంతాల్లో మనం అవుటర్ రింగ్ రోడ్ పైన కూడా పక్కనే కొన్ని రోడ్స్ కూడా ఉంటాయి, సర్వీస్ రోడ్ లాంటివి ఉంటాయి. ఆ సమయంలో అవుటర్ రింగ్ రోడ్ కాస్త ఎత్తైన ప్రదేశంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో డివైడర్స్కి ఢీకొన్నటువంటి ఆ కారు కాస్త పూర్తిగా ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జు అయిపోయింది. ఇక కారు డ్రైవర్ ఆ కారులో నుంచి ఒక్కసారిగా ఆ ముందు భాగంలో అద్దం పగిలిపోయి ఆ రోడ్డు కింద అంటే ఓవరాల్ కింద పడిపోయాడు. స్పాట్లోనే మృతి చెందాడు. ప్రస్తుతమైన మృతదేహాన్ని చెట్ల పొదల్లో పోలీసులు గమనించారు. సో ఆ వ్యక్తి ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యుడు నిలయరెడ్డిగా తెలుస్తోంది. సో ప్రస్తుతం ఈ ఘటన ఒకసారిగా ఆందోళన కలిగిస్తోంది. ఎల్వి ప్రసాద్ యాజమాన్యం, ఎల్వి ప్రసాద్ సంబంధించినటువంటి ఆ డాక్టర్స్లో కూడా కలకలు రేపటి నుంచి చెప్పవచ్చు. నిలయరెడ్డి ఒకసారిగా మరణ వార్త విన్న తర్వాత అందరూ కూడా ఆ శోక సందర్భంలో మునిగిపోయినట్టు కనబడుతోంది. సో గరక చూస్తే కనుక ఓ అవుటర్ రింగ్ రోడ్డు దగ్గర ఆ కారు నుజ్జునిచ్చినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. మరోవైపు అది ఎంత ఎత్తుగా ఉందో మీకు కనిపించే ప్రయత్నం కనబడుతోంది. పక్కనే గ్రిల్స్ కూడా ఉన్నాయి. సో ఆ ఎత్తైనటువంటి ఆ రోడ్డు పై నుంచి కింద సర్వీస్ రోడ్డు పైన ఆయన పడినట్టు కనబడుతోంది. ఈ దృశ్యాల్లో చూస్తే కనుక చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఎస్, ఆ ఎత్తు నుంచి కింద పడిపోయాడు ఆయన. అంతటి ఎత్తు నుంచి కింద పడిపోయిన తర్వాత ఆయన చెట్ల పొదల్లో ఆయన మృతదేహం లభించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. చాలా ఎత్తైన ప్రదేశం, దానికి తోడు యాక్సిడెంట్ కావడంతో స్పాట్లోనే మరణించారు. ఎస్, మరిన్ని అప్డేట్స్ దేవిక అందిస్తారు. ఎస్ దేవిక, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఆ సమయంలో కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు? మీకున్న అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, ఇటీవల కాలంలో చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ మీద జరుగుతున్న ఘోర రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయనే చెప్పచ్చు. దీనికి మూల కారణం కూడా తెల్లవారుజామున జరిగే అతి స్పీడ్, అంటే స్పీడ్ లిమిట్ లేకపోవడం వల్ల, స్పీడ్ ని కంట్రోల్ చేయకపోవడం వల్లనే ఈ విధంగా జరుగుతున్నాయంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. అంటే ప్రస్తుతానికి రాజేంద్ర నగర్ ఔటర్ రింగ్ రోడ్ మీద అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్ మీద ఏదైతే ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్న కార్ ఏదైతే ఉందో డివైడర్ ని వేగంగా ఢీ కొట్టడంతో అక్కడ మనం చూడొచ్చు మనోజ్, అక్కడ క్లియర్ గా మనకు కనిపిస్తా ఉంది ఎంత వేగంతో వచ్చింది ఏంటనేది. ఎందుకంటే ఎంత వేగంతో వస్తే గనక ఏదైతే కార్ ముందు పార్ట్ ఏదైతే ఉందో ఆ ముందు భాగం అంతా కూడా ఒక్కసారిగా ధ్వంసం అయిపోయిన విజువల్స్ కూడా మనం ఇప్పుడు కార్ లో చూస్తున్నాం. అదే విధంగా ఢీ కొట్టంగానే వెంటనే ఆ కార్ లో ఉన్న ఎవరైతే ఇప్పుడు నిలయరెడ్డి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తున్నాడో ఆ వ్యక్తి ఒక్కసారిగా ఎగిరి కింద పడడం జరిగింది. అక్కడ చూడొచ్చు ఎంత ఎత్తు ఉంది ఏంటనేది కూడా, అంటే ఎడ్జ్ ఏదైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్ కి సంబంధించి ఎడ్జ్ ఏదైతే ఉందో దానికి ఢీ కొట్టడం. ఏ సమయంలో జరిగింది ఘటన? ఈ రోజు తెల్లవారుజామున కొంత వేగంగా వెళ్తూ ఉంటాయి, నిద్రమత్తులో కూడా కూరుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తెల్లవారుజామున జరిగిందా? ఎస్ మనోజ్, ఈ రోజు తెల్లవారుజామునే అది జరగడం జరిగింది. ప్రస్తుతానికి సమయంలో కారులో ఎంతమంది ఉన్నారు? కేవలం నిలయారెడ్డి మాత్రమే ఉన్నారా, ఇంకెవరు? లేదు మనోజ్, ఆ కారులో అయితే నిలయారెడ్డి ఒక్కరే ఉన్నారు. తన పనులు ముగించుకొని వస్తున్న సమయంలో ఈ విధంగా జరిగింది అంటూ కూడా మనకి అప్డేట్ రావడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కనుక ఇది ఈ హత్య అంటే ఈ యాక్సిడెంట్ కి గల కారణం కనుక చూసుకుంటే కనుక ఎక్కువగా అతి వేగం, అదే విధంగా ఔటర్ రింగ్ రోడ్ మీద తెల్లవారుజామున ఏ వాహనాలు కూడా ఎక్కువగా స్పీడ్ గా వెళ్ళవు కాబట్టి, ఎక్కువగా ఉండవు కాబట్టి ఆ టైంలో స్పీడ్ గా వెళ్ళడం. మరోవైపు కనుక చూసుకుంటే తెల్లవారుజామున నిద్రమబ్బు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రెండే అతి కారణం అంటూ కూడా తెలియడం జరుగుతుంది. అదే విధంగా ఈయనకి ఎవరైతే నిలయరెడ్డి ఉన్నాడో, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేస్తున్న వ్యక్తికి వైద్య పరీక్షలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే మద్యం సేవించాడా లేకపోతే ఏమైనా ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అంటూ కూడా ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారనే చెప్పాలి. ప్రస్తుతానికి మాత్రం ఈ యాక్సిడెంట్ కి గల కారణాలు అతి వేగం అంటూ కూడా మనకి క్లియర్ గా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎంత స్పీడ్ లో వస్తే గనక ఆ స్పీడ్ కంట్రోల్ అవ్వక ఒక్కసారిగా డివైడర్ ని ఢీకొనడంతో ఈ విధంగా జరిగిందంటూ కూడా మనకి తెలుస్తా ఉంది. మృతదేహాన్ని అయితే పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి అయితే తరలించడం జరిగింది మనోజ్. సమూహం మీద ఓఆర్ఆర్ దగ్గర మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి ఎల్వి ప్రసాద్ వైద్యుడు నిలయరెడ్డి మరణించారు. ఒకసారిగా వేగం పెంచడంతో కారుకు సంబంధించి డివైడర్ ఢీకొట్టింది. డివైడర్ ఢీకొట్టడంతో ఒకసారిగా ఆ డ్రైవర్ అంటే నిలయారెడ్డి ఆ కారులో నుంచి ముందు వైపుగా గ్లాస్ బద్దల కొట్టుకొని ఆయన ఆ రింగ్ రోడ్డు పై నుంచి కింద సర్వీస్ రోడ్డు పైన పడిపోయాడు. అంత ఎత్తైనటువంటి ఆ ప్రదేశం నుంచి ఆయన పడిపోయాడు. దీంతో ఆయన స్పాట్లోనే మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని చెట్ల పొదల్లో పోలీసులు గమనించారు. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం
హాస్పిటల్ తరించినట్టు తెలుస్తోంది. సో మొత్తం మీద నిలయారెడ్డి మరణ వార్తతో ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలో కూడా కొంత విషాదం నెలకొంది. ఎల్వి ప్రసాద్ వైద్యుల్లో కూడా కొంత ఆందోళన కలిగించింది. ఎస్ ప్రజెంట్ ఈ ఘటనతో ఓఆర్ఆర్ వద్దకు సంబంధించినటువంటి మరణ వార్తలు మన నిత్యం కనబడుతున్నాయి. ఓఆర్ఆర్ అనేది పెద్ద ఎత్తున ఉదయాన్నే, ముఖ్యంగా 12 గంటల నుంచి ఉదయం 6 గంటల సమయంలో ఎక్కువగా యాక్సిడెంట్ తరచూ జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో చాలా వేగంగా కార్లు వెళ్తూ ఉంటాయి. అక్కడ ఆ సమయంలో చాలా నిర్మానుష్యంగా వెదర్ కూడా, క్లైమేట్ చాలా నీట్గా, అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఆ సందర్భంలో కార్లపై ప్రయాణిస్తున్న వారందరూ కూడా చాలా వేగంగా అన్లిమిటెడ్ స్పీడ్తో వాళ్ళు వెళ్తూ ఉంటారు. కంప్లీట్ కార్ స్పీడ్ మొత్తాన్ని కూడా ఆ రోడ్డు పైన ప్రయోగిస్తారు. ఏకంగా ఆ కారు ఒకసారిగా విమానంలా మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అంత స్పీడ్లో వెళ్తుంది మరి. ఇక భూమికి అయితే ఆ చక్రాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటావు, అంత స్పీడ్లో వెళ్తూ ఉంటారు. ఇటువంటి ప్రమాదాలకి అతివేగంతో పాటుగా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ప్రధాన కారణాలుగా ఉంటాయి. తరచుగా మనం ఇక్కడ ఓటర్ రోడ్ పైన జరిగినటువంటి యాక్సిడెంట్లు ఎక్కువగా ఇవే కారణాలు చూస్తున్నాం. కాబట్టి ఎవరైనా మీరు రాత్రి సమయాల్లో ప్రయాణం చేసేవారు రింగ్ రోడ్డు పైన కానివ్వచ్చు, లేదంటే ఆ హైవేల పైన కూడా కొంత స్పీడ్ నియంత్రణగా ఉంచుకొని మీ కార్ని మీ అదుపులో ఉంచుకొని మీ ధ్యాస మొత్తం కూడా ఆ డ్రైవింగ్ పైన పెట్టడం ముఖ్యం. ఎందుకంటే ఇటువంటి యాక్సిడెంట్ల కారణంగా ప్రాణాలు కోల్పోయినా కూడా ప్రాణాలు మీరే కోల్పోతారు, కానీ కుటుంబాలు రోడ్డు పడే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇటువంటి వేగ నియంత్రణ లేకపోవడమే కారణంగా కనబడుతోంది. సో అధికారులు కూడా వేగ నియంత్రణ కోసం పలు చర్యలు తీసుకోవాలని పలువారు డిమాండ్ చేసినప్పటికీ కూడా అది ఔటర్ రింగ్ రోడ్డు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వేగ నియంత్రణ తీసుకుంటే ఎటువంటి విధంగా ఉంటుందో అని కొంత ఆందోళన వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఏదేమైనా కూడా అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇవి రెండే యాక్సిడెంట్లకి ప్రధాన కారణాలు. కొంత మీతో పాటుగా మీ కుటుంబం మీపై ఆధారపడినటువంటి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేయవలసిందిగా చెప్తున్నాం.